బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, రాజ్యాంగ నిర్మాత, భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం, సిద్దిపేట జిల్లా కార్యవర్గం, జిల్లా అధ్యక్షులు మరియు జనరల్ సెక్రటరీ గారు మనతో ఉన్నారు. ఈరోజు 13వ తారీఖు, మరి రేపు 14వ తారీఖు ఏప్రిల్ 14న భారత రాజ్యాంగ నిర్మాత, సామాజిక సమరస సారథి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, మనకు జాతికి దిశానిర్దేశం చేస్తూ అంటరానితనం కావచ్చు, కుల నిర్మూలన కావచ్చు, అనేక అంశాలపై స్పష్టమైన దృక్పథం ఉండి సామాజిక సమరస్త సాధనలో ముందుకు భారతదేశాన్ని మార్గనిర్దేశం చేసిన వ్యక్తి డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం ఇదొక మనకు ఆనవాయితీగా నడుస్తుంది తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘానికి. ఆ ఆనవాయితీలో భాగంగా ఈ సంవత్సరం కూడా మరి రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రక్తదాన శిబిరము మరి ప్రతి సంవత్సరం కూడా పెద్ద ఎత్తున విజయవంతం అవుతుంది. ఈసారి కూడా రక్తదాన శిబిరానికి విజయవంతం చేయడానికి కృషి చేస్తున్న మా తపస్ కార్యకర్తలకు, మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులకు, అదేవిధంగా ఈ శిబిరానికి విచ్చేసి తమ అమూల్యమైన రక్తాన్ని భరతమాత సేవకు, అదేవిధంగా అందరికీ సమాజానికి ఉపయోగపడే విధంగా తమ రక్తాన్ని అందిస్తున్న, సామాజిక దృక్పథంతో అందిస్తున్న ప్రతి పౌరునికి తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తరఫున, తపస్ అందరి కార్యకర్తల తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం సిద్దిపేట జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి రక్తదాన శిబిరానికి సంఘం పక్షాన ప్రతి సంవత్సరము, గత 3 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరము ఈ వేసవి కాలంలోనే మేము రక్తాన్ని ఇవ్వడానికి అందరినీ సమాయత్తం చేయడం జరుగుతుంది. ఎందుకంటే వేసవి కాలంలో రక్తం కొరత ఎక్కువగా ఉంటుంది బ్లడ్ బ్యాంకులలో. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి సంవత్సరం వేసవి కాలంలోనే ఈ రక్తదాన కార్యక్రమ శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరుగుతున్నది. అందులో భాగంగానే అంబేద్కర్ గారి స్ఫూర్తితో ఆయన జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో జిల్లా శాఖ పక్షాన. సో ఈ కార్యక్రమానికి రక్తదానంలో చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈరోజు తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం సిద్దిపేట జిల్లా శాఖ పక్షాన మరియు భారత రత్న, భారత రాజ్యాంగ నిర్మాత, మన భారత జాతికి దిశానిర్దేశకుడైనటువంటి డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ జయంతి సందర్భంగా మరియు స్థానిక శిశు మందిర్లో ఈరోజు మెగా రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది. అంటే ఆయన యొక్క ఆశ సాధనలో మరియు ఏ విధంగానైతే అతడు దేశంలో ఆర్థిక సామాజిక అసమానతలు తొలగించడానికి కృషి చేసిండో, దాంట్లో భాగంగా తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఇళ్లవేళలా కృషి చేస్తుందని, అతని ఆశయ సాధనలో ఎప్పుడు ముందుంటుందని ఈ సందర్భంగా మేమందరం తెలియజేసుకుంటూ, మరి అమూల్యమైనటువంటి రక్తాన్ని ఈ సందర్భంగా వారిని స్మరించుకుంటూ ఈ యొక్క రక్తదాన శిబిరాన్ని నిర్వహించుకుంటున్నాం. జై హింద్, జై భారత్ మాత.